పాదయాత్ర చేయడం చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నేను నా ఇంట్లో ముగ్గురి పాదయాత్రలు చూసా, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసా, షర్మిలమ్మ గారి పాదయాత్ర చూసా, ఇప్పుడు జగన్ గారి పాదయాత్ర చూస్తున్నా. ఈ పాదయాత్ర అంటే నిజంగా ఇంట్లో బిడ్డలు ప్రజల పక్షంగా ప్రజల కోసం వాళ్ళు అంటే గొప్ప లక్ష్యాలతో ఆశయాలతో వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసినా, పాప చేసినా కూడా, ఇప్పుడు జగన్ గారు చేసినా కూడా గొప్ప ఆశయాలతోనూ లక్ష్యాలతోనూ చేసే పాదయాత్రగా దీన్ని నేను గుర్తిస్తూ ఉన్నా. ఒకవైపు చాలా సంతోషంగా ఉంటుంది, వాళ్ళు చేసేటప్పుడు చాలా మనసుకు కష్టంగా బాధగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది, అంటే ఇప్పుడు జగన్కు జ్వరం వస్తుంది అయినా ఆపలేదు అంటే కష్టం అనిపిస్తుంది ఒకసారి. కానీ చూసినప్పుడు ఆ ప్రజల ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకునేటప్పుడు మనసుకు చాలా ధైర్యంగా అంటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. జగన్ ధైర్యంగా చెప్పగలుగుతా అంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాడని. కొన్ని లక్షల మంది ప్రజలు వస్తూ ఉన్నారు ఇవాళ తన దగ్గరికి. జగన్ బాబుని కలవండి అందరూ, జగన్ బాబుని ఆశీర్వదించండి. ఒక్కసారి టైం ఇచ్చి ఆయన చూడమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొకసారి ఈ కుటుంబంను ఆదరించినందుకు ప్రజలకు అందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. ఈ కుటుంబం రుణపడింది, ఆ రుణం తప్పకుండా జగన్ నెరవేరుస్తాడని జగన్కి మాట ప్రజలందరికీ మాటిస్తున్నారు జగన్ గారు.